పుత్రాలు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అనుగ్రహించండి ప్రభా అనేకమైనటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ బిడ్డల యొక్క సమయమును పాడు చేయకుండా వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృపను అనుగ్రహించండి ఘనహీనుడు బలహీనుడును క్షయమైనటువంటి వాడిని ప్రభా ప్రభా మనిషి యొక్క ఇచ్చను తీసివేసి ప్రభా చమత్కార మాటలైనను లౌకిక జ్ఞానమైనను వినియోగించకుండా పరలోక సంబంధమైనటువంటి వాక్యము ద్వారా ప్రభా నీ బిడ్డలకు పరిచయ చేయట్లు సహాయం చేయమని నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకోమని మీరు మాత్రమే మాట్లాడాలి మీరే కనబడాలి మీరే హెచ్చాలి నేను తగ్గాలి తగ్గిపోవాలి పుటము వేసినట్లు పుటము వేయండి ప్రత్యక్ష గుడారముల దహన బలిపీఠం మీద తీసిన నుప్పు కరువుతో ప్రభా నా గొంతును కాల్చండి నాలుగుని సరళపరచండి నోటి మాంద్యం కలిగిన వాడను ప్రభా దీనుడై నీ దాసుడుగా నీ పాదాల చెంత పట్టుకొని అడుగుకుంటున్నాను ప్రభు కృపణ అనుగ్రించమని సహాయం చేయమని ఏ నామని అడిగి అడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ సాధారణంగా ఇటువంటి పుట్టినరోజుల్లో చాలా రకాలైన వర్తమానాలు సేవకులు చెప్పడం కూడా వింటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రభు ఈరోజు నీ వర్తమానం నీ దోసు విత్తుతుండగా కుటుంబంలో ఎలాగా పిల్లల్ని పెంచాలి కుటుంబంలో పిల్లలు ఎలాగుండాలి ఒకవేళ ఉంటే వారి పరిస్థితి ఎలాగా చివరికి మార్చబడుతుంది అనే మాట ఎందుకు నన్ను హత్తుకుంది దేవుడు కొంతమంది ద్వారా అట్లా మాట్లాడినప్పుడే విత్న్ ఇంకా పాటలు అవుతున్నాయి వర్తమానం సిద్ధపరుస్తూ వచ్చాను కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని వినండి దేవుడు వర్తమానం ద్వారా మన అందరితో మాట్లాడను గాక రైట్ అదర్శ జాయ్ ఎక్కడుంది ఉంది ఎన్నో సంవత్సరాలు బ్రదర్ ఏడు ఏడో సంవత్సరాలు అడుగు పెట్టింది వెరీ గుడ్ కాబట్టి ప్రతిదానికి ఏడే సంవత్సరాలు చెప్తాను ఏడు సంవత్సరం కాబట్టి ప్రతిదానికి ఏడు విషయాలు చెప్తాను మొత్తం ఇరవై యొక్క అంశాలు చెప్తాను భయపడకండి చాలా త్వరగా చెప్తాను అయితే ఒకటి ఒక చిన్న వాక్యాన్ని చూసుకొని త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతాం రైట్ నాతో పాటు బైబిల్ బాగా చదివిన వాళ్ళు త్వరగా అందించిన వాళ్ళు నాకు అందించాలి కాబట్టి తమ్ముడు పాంప్లెంట్ మీద పంపించాడు ఏది పంపించాడు ఒక గ్రీటింగ్ కార్డు పంపించాడు ఏంటట ఏం పంపించాడు సంవత్సరమును నీ దయా కిరీటమును అది ఎక్కడుంది అరవై ఐదు చదవండి చదవాలి సంవత్సరమును నీ దయాకిరీటమును చేసి ఉన్నావు చాలా అద్భుతమైన మాట దాని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా ఈ మాట ఎలాగ మీకు అనిపించిందా అసలు సంవత్సరము అనేటువంటి దయాకిరీటాన్ని దేవుడు మనుషులకు ఎందుకు ధరింపజేస్తాడు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ టు కీప్ ద క్రౌన్ ఆన్ ద హెడ్ ఆఫ్ హీజ్ చిల్డ్రన్ తన బిడ్డల మీదకి ఆ యొక్క కిరీటాన్ని ఎందుకు ఆయన ధరింపజేయాలనుకుంటాడు సంవత్సరము అనేది చాలా అద్భుతమైనటువంటిదండి సంవత్సరం అంటే సాధారణంగా మనం మాటల్లో చెప్పాలంటే అది కాలాన్ని సూచిస్తుంది నా ఎవ్వరూ మాట్లాడకూడదు దయచేసి చాలా శ్రద్ధగా వినాలి సాధారణంగా ఈ వర్తమానము హదస జాయ్కి చెప్పాలంటే తాను వాక్యం అర్థం చేసుకునేటువంటి స్థాయి కాదు చిన్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డను ఆధారం చేసుకొని తల్లిదండ్రులైనటువంటి మనకి ఒక మూడు భాగాలుగా మూడు విషయాలను నేను వర్గీకరించి చెప్తాను మొట్టమొదటిది నీ బిడ్డకి దేవుడు సంవత్సర దయాకిరేటని ఇవ్వడం వెనకాతలు ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే నెంబర్ వన్ తల్లిదండ్రులు మొట్టమొదటిగా ఎలా పెంచాలి దైవికముగా ఎలా పెంచాలంటే అందరికీ మనకంట చాలామంది ఉన్నారు యూట్యూబ్ కొడితే బోల్డ్మైన తల్లిదండ్రులు ఎలా పెంచాలి ఎలా చూడాలి ఎలా డ్రెస్అప్ చేయాలి ఎలా కాలేజీకి పంపించాలి ఎలా పిల్లల స్కూల్ ఇవన్నీ బోల్డ్ అని శారీరక సంబంధమైన వ్యవహారాలు బోల్డ్ ఉంటాయి కానీ దైవిక సంబంధమైన విషయంలో ఏడు ప్రాముఖ్యమైన అంశాలు చెప్తాను ఒక తల్లిదండ్రులు తమ బిడ్డలని దైవకంగా ఎలా పెంచాలి మొట్టమొదటి అలా పెంచినటువంటి ఏడు కుటుంబాలు దేవుని యొక్క గ్రంథంలో చెప్తాను ఒకవేళ అలా పెంచిన తర్వాత ఇందాక దయా కిరీటం అన్నాను కదా సాధారణంగా మనకు ఉన్నటువంటి బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి అక్షయ కిరీటం అని వాడబరణ కిరీటం అని ఆ జీవ కిరీటం అని ఇలాంటి కిరీటాలు కాదు దేవుడు పిల్లలకు పెట్టేటువంటి ఏడు ప్రాముఖ్యమైన కిరీటాలు మేము ముందుంచుతాను చాలా అద్భుతంగా చాలా చక్కగా వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేయి ముఖ్యంగా నాకు రైట్ మొట్టమొదటిగా పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి మాట ఇందాక అంకులు ప్రార్థన చేసినప్పుడు నాకు జ్ఞాపకం చేశారని కదా ఏడు ప్రాముఖ్యమైన మాటలు దైవికంగా ఎలా పెంచాలో ఒక్కొక్క మాట జ్ఞాపకం చేస్తాను నాకు త్వరగా సాయం చేయండి ఎపిసులు రాసిన పత్రిక ఎపిసులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మన అందరికీ తెలిసిన భాగమే కాకపోతే కొంచెం చూడటానికి ప్రయత్నం చేద్దాం దయచేసి పిల్లలు ఎవ్వరూ మాట్లాడకూడదు నాకు చాలా కోపం ఎక్కువ కాబట్టి దయచేసి మమ్మీ డాడీ అంత మంచివాడిని కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా చక్కగా వినాలి బిడ్డలరా రైట్ మొట్టమొదటిది ఎపిసోడ్ రాసిన పత్రిక ఆరో నాలుగో నాలుగవచనం చదువుదాం తండ్రులారా మీ పిల్లలకు కోపము చాలు బిడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలని తల్లిదండ్రులు పెంచేటువంటి క్రమం ఏంటంటే మొట్టమొదటిగా పిల్లలకి కోపం రేపుకోవడం దైవికమైన క్రమంలో తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులలో కూడా కోపము రేకింతించేటట్టుగా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నిందించవద్దు దండించొద్దు గద్దించొద్దు హెచ్చరించవద్దు శిక్షించవద్దు అదేటన్నా అలాగంటారు రేమో అనుకున్నారు అదేంటి పిల్లల మీద కాపాడద్దు అంటారు రైట్ దాని క్రాస్ రిఫరెన్స్ ఒకటి చెప్తాను రండి కొలస్యలు రాసిన పత్రిక మూడో అధ్యాయం కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం కొలస్యూలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగ కుండునట్లు ఇప్పుడు చెప్పండి దానికి దీనికి ఏంటి డిఫరెన్సు తండ్రులారా మీ పిల్లలకి చెప్పాలి కోపము రేపొద్దు ఎందుకు ఎందుకు చాలా జాగ్రత్త అండి పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో వారిని తిట్టినా నేను చాలా బహు సాధారణమైన మాటల్లో చెప్తున్నాను కోప పడడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను తండ్రులారా తల్లులారా గమనించండి ఎపిసులు రాసిన పత్రిక ఆరో నాలుగో అధ్యాయం ఎపిసులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఎట్నా నాన్న మెల్లుగా నువ్వు టక్లెట్ కోపడింది కానీ అంటే నాకు అర్థం అవ్వట్లేదు నాకు కోప పడుడి గానీ అంటే అర్థమేంటి తండ్రులారా తల్లులారా కోపడు కోప పడుడి కానీ ఒకవేళ వారు మనసు కృంగినట్లు కోపపడితే వారి ద్వారా అంటే వారికి చేయవలసిన శిక్ష కంటే నువ్వు అనిపించవలసిన శిక్ష ఎక్కువ ఉంటుంది ఎందుకు తెలుసా దేవుడు దానిని పాపముగా నిర్ధారిస్తారట మీకు అర్థమైందే లేదో దేవాది దేవుడు ఇజ్రాయేల్ తప్పు చేసినప్పుడు దేవాది దేవుడికి కోపం రేపినప్పుడు అన్ని సందర్భాల్లో దేవాదేవుడు వాళ్ళని శిక్షించేసి దండించి హెచ్చరించేసి వాళ్ళు నాశనం చేయాల దేవుని యొక్క కోపంలో ఏముంటుంది తెలుసా న్యాయం ఉంటుంది నీతి ఉంటుంది తండ్రులారా తల్లులరా గమనించండి మన బిడ్డలకి వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు నీవు కోపపడేటువంటి విధానం ఎలాగుండాలంటే దైవిక విధానములు ఉండాలి అందులో ప్రాముఖ్యమైన గుర్తుంచుకోవాల్సింది ముందుగా పృథ్వీ గీతతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా గమనించండి నీ నీ బిడ్డ యొక్క మనసును దయచేసి కృంగదీసినట్లు మాత్రం మాట్లాడేవాడు ఉదాహరణకి ఆ మధ్యకాలంలో టెన్త్ క్లాసు ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినాడు మొన్న టెన్త్ క్లాసులో అయితే వారి తండ్రి డ్యూటీ నుంచి వచ్చి ఆ బిడ్డ మీద చాలా నమ్మకాలు ఉన్నాయి ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు అనేసాడు అనమాట ఎలాగంటే అలాంటి మాటలు అనేసాడు మామూలు విషయం కాదు వాళ్ళు కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళే బిడ్డలారా చెప్పన ఒక మాట జస్ట్ ఒక్క సబ్జెక్ట్ పోయింది సప్లిమెంటరీ కట్టుకున్నా పాస్ అవుతాడేమో మరుసటి రోజు తన డాడీ డ్యూటీకి వెళ్ళిపోయిన మమ్మీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి కుమారుడు పోసుకొని చచ్చిపోయాడు ఇప్పుడు చెప్పండి ఆయన కోపంలో న్యాయం ఉందా ఏనన్నా ఒక సబ్జెక్టు కంటే నీ బిడ్డ ప్రాణం చాలా ప్రాముఖ్యం కదా దేవాది దేవుడు అలాగ అనుకుంటే మనల్ని ఎన్నిసార్లు తట్టించాలా ఎన్నిసార్లు కోప్పడాలా ఎన్నిసార్లు మనల్ని శిక్షించాలా మనం చేసిన దానికి లేదు ఆయన కోపం ఎంత అద్భుతం బిడ్డ ఓన్లేదు అయిపోయింది కదా కష్టపడి చదివినావు కొన్ని ఎందుకో మార్కులు రాలేదు కరెక్షన్ ప్రాబ్లము లేకపోతే నీ యొక్క ఆ సబ్జెక్టు మీద నీకు అంత పట్టు లేదేమో దయచేసి ఇంకోసారి ప్రయత్నించే బిడా నీ కొరకు మేమున్నాం ప్రార్థన చేస్తాం దేవుడు మనకు సాయం చేస్తాడు ప్రోత్సహిస్తే ఆ బిడ్డ ఎంత హ్యాపీ అయినా మనస్సు కృంగినట్టు కాదు అది ఏమంటే నా తల్లిదండ్రులు నా మీదంత నమ్మకం పెట్టుకున్నారు కదా ఇక నుంచి నేను కష్టపడి చదివి నెక్స్ట్ చెప్పాలి నెక్స్ట్ మొట్టమొదటి మాట ఏం చేయకూడదు చెప్పాలి అందరూ కోప పడుడి కానీ మనసు కృంగినట్లు కోపడకూడదు దాన్ని బట్టి దేవుడు నీ పైన పాపమును ఆపాదిస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఎపిసోడ్ రాసిన పత్రిక ఆరోగ్యం నాలుగో వచ్చిన చెప్పాలి త్వరగా తండ్రులారా రేపక ప్రభు యొక్క శిక్షలోను చాలు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మొదటిది శిక్ష రెండు ఏంది ప్రభు యొక్క శిక్ష అంటే అసలు ప్రభు ఎవరిని శిక్షిస్తాడో తెలుసా అండి ప్రభు ఎవరిని శిక్షిస్తాడో తెలుసా రండి చాలా అద్భుతమైన మాట చూపిస్తాను ఈరోజు తొమ్మిదిన్నర వరకు మిమ్మల్ని వదిలేటువంటి స్పృశక్తి లేదు కాబట్టి ఏప్రిల్ రాసిన పత్రిక తీయండి ప్రకటన గ్రంథం తీద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నేను ప్రేమించు వారందరినీ గద్దించి అది లెక్క ఎవరిని ఎవరిని నానా అటు ఇటు అటు ఇటు బిడ్లారెరక్క ఆ తండ్రులారా ప్రభు యొక్క శిక్ష అంటే అర్థం ఏంటంటే ఎవరిని శిక్షిస్తాడు దేవాతి దేవుడు అంటే ఏ తండ్రి అయితే తన బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాడో శిక్షించడానికి ముందు జాగ్రత్త వెంటనే శిక్ష ఆపాదించకూడదు శిక్షకి ప్రేమకి మధ్యన ఒకటి ఉంది ఏంటది నేను ప్రేమించు వారందరినీ గద్దించి అప్పుడు శిక్షలోకి రావాలి అంతేగాని నువ్వు గద్దించకుండా వాడిని హెచ్చరించకుండా ముందు దండం వాడి మీద పెట్టకూడదు కాబట్టి తండ్రులారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి తల్లిలారా ఈ విషయాలు చాలా జాగ్రత్త సున్నితమైన విషయాలు మనం ఈ విషయాలు మనం పాటించకపోబట్టే పిల్లలు మనపై ఉన్నటువంటి ప్రేమ విషయంలో కానీ మన మీద ఉన్న గౌరవం విషయంలో కానీ చాలా అయిపోతున్నారు వీరు ఈరోజు అంతా కాబట్టి గమనించండి తండ్రులారా మీ బిడ్డలని ప్రభు యొక్క శిక్షలో పెంచాలి ప్రభు యొక్క శిక్షలో పెంచడం అంటే అర్థం ఏంటంటే రండి ఒక మాట చూపిస్తాను మీకు రండి ఆ మాట జ్ఞాపకం చేస్తాను కాండము ఎనిమిదో అధ్యాయము ఐదో ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం ఒకడు తన కుమాన్ని ఎట్లు శిక్షించను అట్లే అట్లే నీ దేవాది దేవుడు నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకో మన దేవాది దేవుడు ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు పాపం చేసిన వరకు చూడకూడదు చూసినప్పుడు మాట్లాడకూడదు మాట్లాడినప్పుడు వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళినప్పుడు చేయకూడదు చేసినప్పుడు నీ దేవాది దేవుడు నీ మీద చూపించేటువంటి శిక్ష ఎటువంటిదో అటువంటి శిక్ష నీ బిడ్డలకు వేయాలి అంతేగాని ఇష్టానుసారంగా వాళ్ళ మీద శిక్షించకూడదు మీరు అందరూ అనుకుంటున్నారు ఇది ఏదో బాధ చాలా బాగుంది బిడ్డలందరూ కాలు రెగరేస్తాను వాళ్ళకి తర్వాత చెప్తాను ఏంటనేది కాబట్టి తండ్రులారా తల్లులారా గమనించండి మన బిడ్డలని దేవుని యొక్క శిక్షలో పెంచడం అంటే అర్థం ఏంటంటే వారికి ఒకటి అద్భుతమైనటువంటి పాఠం అనగా ఒక అద్భుతమైన దండం ఉంది రండి ఆ మాట చూపిస్తాను సామెత్రుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదిహేను వచనం సామెతుల గ్రంథం ఇరవై రెండు పదిహేను సామెతుల గ్రంథం ఇరవై రెండు పదిహేను సామెతలు గ్రంథం ఇరవై రెండు పదిహేనులో రాయబడుతున్న మాట చదువుతున్నాం చదువు నాన్న బాలుడు హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానుల నుండి చెప్పండి ఇప్పుడు నీ పిల్లలు పుట్టిన తోడనే అబద్ధాలు ఆడుతారు అది ప్రాబ్లం ఎవరిదో తెలుసండి వాళ్ళలో కాదు వాళ్ళని పుట్టినప్పుడు అబద్ధాలు ఆడటం తప్పుగా మాట్లాడటం తప్పుగా తిరగడం అనేది వారి యొక్క బీజములో ఉంది ఆ బీజం ఎవడిచ్చాడంటే మనకు తప్పిపోయిన ఆదాం ఇచ్చాడు ఆ ఆదామును బట్టి ఆ పాప బీజం అనేది మనలో ఉండడం కారణం చేత పుట్టిన బిడ్డలందరూ కూడా స్వాభావికంగానే మూఢత్వం ఉంటుంది కాబట్టి వారికి ఇవ్వవలసినటువంటి దండం ఏంటి శిక్షాదండం ఆ శిక్షాదండం ఏది కాదండి గమనించండి శిక్షించడం అంటే కొట్టడమో తిట్టడమో ఇవన్నీ కాదు సాధారణంగా చిన్న బెత్తం యూజ్ చేసి పిల్లలు కొట్టడం సామాన్యం కానీ ఒక ఉదాహరణకి ఇప్పుడు జీవన్ లాంటి వాళ్ళంత పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చెప్తావు వాళ్ళు ఏం కొడతావు వాళ్ళు ఏమి హెచ్చరిస్తావు ఒకే ఒక శిక్షాదండం అది దేవుని వాక్యం బిడా దేవుని వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్త దేవుని వాక్యమునికి నువ్వు విధేయడవకపోతే వాక్యముకు నువ్వు భయపడకపోతే ఎంతో మంది భయంకరుగా తయారయ్యారు చూపించమంటారా ఎంత దారుణంగా ఉంటుందో రండి చూపిస్తాను మొదటి సమూహల గ్రంథం అధ్యాయం తీయండి మొదటి సమూయాల గ్రంథం అధ్యాయం మొదటి సమయాల గ్రంథం అధ్యాయం పదమూడో వచనం తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తండ్రి అయిన ఏలి ప్రధాన యాజకుడు సేవకుడు విశ్వాసి సంఘ పెద్ద తన బిడ్డలు తప్పుగా తిరుగుతున్నారని తెలిసి తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతున్నారని తెలిసి తప్పు త్రోవల్లో వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా ఏం చేయలేదు వారిని అడ్డగించడం అంటే అర్థం ఏంటి ఏ ఎల్లొద్దరని అడ్డు పెట్టడం కాదు అడ్డగించినది ఒకటే దేవుని యొక్క వాక్యానికి అప్పచెప్పడం అంతే వాక్యం అప్పగించిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా ప్రార్థన చేయటం ఇదేనండి శిక్షా దండం అంటే అంతేగాని శిక్షించడం అంటే మహాభయంకరమైన విపరీతమైన బుద్ధితో వాళ్ళని కఠినంగా చూడటము మాట్లాడడం తిట్టడం కాదు ఇప్పుడున్నటువంటి సున్నితమైన హృదయాలు మనసులు వాళ్ళని గాయపరచకుండా వాళ్ళ దైవికమైనటువంటి ప్రేమ దేవుని వాక్యం ఏ విధంగా చూపించాడో మన పరిశు మన దేవాది దేవుడు అట్లాగా మనం పిల్లల్ని శిక్షాదండం చేయాలి మూడోది మూడోది ఏంటి ఎపిసర్ రాసిన పత్రిక ఎపిసిడ్ రాసిన పత్రిక ఆరోజు నాలుగో వచ్చినాం కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను రైట్ దేనిలోని ప్రభు యొక్క బోధ చూడండి కోపం రేపకూడదు ప్రభు యొక్క శిక్షించాలి ప్రభు యొక్క బోధ అంటే ఏ బోధ అండి ఈ బోధ రండి మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు వచనం చదువుతా మొదటి తిమోతి నాలుగు ఆరు ఈ సంగతులను సహోదరులకు వివరించి నెడల నీవు అనుసరించు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత చాలు పెంపారచు ఈరోజు నీ బిడ్డలు తప్పిపోవడానికి పాడైపోవడానికి త్రోవల నుంచి వెళ్ళిపోవడానికి దేవుని మార్గాలు అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా తల్లిదండ్రులైనటువంటి వారు మనమే ఎందుకు బోధ వారికి చే వెళ్ళట్లేదంటే సంఘం అయిపోయిన తర్వాత సాయంత్రం కుటుంబ చేయడానికి వారేమో ఎక్కడికో వెళ్ళిపోతారు మనమేమో ఇద్దరం కూర్చొని మనం ఆరాధన చేస్తాం లేకపోతే పాటలు పాడతాం మనమేమో వాక్యం చదువుతాం మనం ప్రార్థన ముగించుకొని అయిపోద్ది అయ్యో ఈరోజు నా తల్లిదండ్రులతో నా బిడ్డలతో పాటు నేను కూడా కుటుంబ ఉండాలి రే పెద్దోడా చిన్నోడా అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు రా ఒక టైం పెట్టుకోవాలా ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు ఏడు గంటల ఏడు గంటలకి కుటుంబారాధన చేయకుండా నీ బిడ్డలు విడిచిపెట్టడానికి లేదు ప్రార్థన చేయాలా వాక్యం చదివించాలా వారికి నేను చాలాసార్లు గమనించాను తల్లిదండ్రులు తెల్లవారు వాళ్ళకి టిఫిన్ పెట్టడానికి కూడా ఉదయాన్ని బెడ్ దిగిన వెంటనే వారి పుస్తకాల కంటే దేవుని వాక్యం చదవాలా ప్రార్థన చేయాలా వెంటనే టిఫిన్ వాళ్ళు పెట్టేటప్పుడు రే అంటుడా నీవు నాకు నేను నీకు టిఫిన్ పెట్టాలంటే ఇగో ఈ వాక్యం ఉంది సామెత గ్రంథం మొదట మొదటి వచ్చినాం అది ఈ రోజు చదివి నాకు ఒప్పు చెప్పు అలాగా హెబ్రోన్లో చాలా మంది అక్కలు వారి యొక్క సాక్ష్యాలు విన్నప్పుడు నా గుండెలు ఎంతో తెరిపే ఆ బిడ్డలు నేను ఆ టైంలో నేను ఈ యొక్క ప్రస్తావన లేనప్పుడు నేను చాలా బాధపడ్డాను నేను అట్లా పెంచలేకపోయినామా అనిపించింది చాలా టైం వేస్ట్ చేసుకున్నాను ఈరోజు నా బిడ్డలకి నేను చెప్పడానికి కారణం ఏంటంటే వారు మనకు ఒక మాదిరి వారి యొక్క ప్రవర్తన ఫలం అనుసరించి మనం నేర్చుకుంటే ఈ రోజును నువ్వు ఒక్క వాక్యం నేర్పిస్తావు రెండు వాక్యం నేర్పిస్తావు వారి రోజుకు ఒక వాక్యం చొప్పున చదివితే ఎన్ని వాక్యాలు నేర్చుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజుల్లో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ వర్సెస్ కంప్లీట్లీ వాళ్ళు నేర్చుకోవచ్చు అద్భుతమైన రేపొద్దున దేవుని మందిరంలో వాళ్ళు పరిచయం చేయాలంటే వాగ్ధాటితో వాక్ శక్తితో దేవాదేవుడు పరిశుద్ధాత్మదేవుడు వారి కృప అనుగ్రహించి అద్భుతమైన పరిచయం చేసేటటువంటి వారిగా ఉంటారు ఈ రోజుని బిడలు దేవుని మందిరంలో వాడబడలేకపోతున్నారు ఒక స్వార్థ చెప్పలేకపోతున్నారు ఒక పాట పాడలేకపోతున్నారు దేవుని వాక్యం బయటికి వెళ్ళి చెప్పలేకపోతున్నారు కారణం తెలుసా వాళ్ళకి చిన్నతనము నుంచే వేయవలసిన అక్షయ బీజము అనగా దేవుని వాక్యము ఆ బోధలో మనము కూడా పెంపారించకపోవడం వల్ల ఈరోజు అలా తయారవుతున్నారు అవునంటారా కాదంటారా తప్పు ఎవరిది మనది కాబట్టి మనము ప్రభు యొక్క బోధలో దేవుని వాక్యములో విశ్వాస సంబంధమైన వాక్యం అల్ల అల్ మనం ఈ మధ్య ఉన్నటువంటి వాక్యాలు ఎటువంటి వాక్యాలు తెలుసా అండి మనుషులు మభ్యపరిచేది కల్పనా కాదులు తప్పుడు బోధలు అవి కావు విశ్వాస వాక్యం హెబ్రోన్లో పక్షింగారు దేవజనుడు ఎటువంటి వాక్యం ద్వారా తన బిడ్డలు ఎట్లా పోషించినాడో అలాగా మనము బిడ్డలకి వాక్యం ద్వారా వాళ్ళ పెంపారించాలి ఇది మూడు మొదటిది కోపం రాకపోవడదు రెండు శిక్షలో పెంచాలి మూడు చక్కటి దేవుని వాక్యం సుబోధలో మంచి బోధ చేయాలి రైట్ మూడు నాలుగో చూస్తామా సామెత్రుల గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచనం సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం మంచివాడు తన పిల్లలకు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా ఏటట మళ్ళీ మళ్ళొక చదువున్నానా మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట ఇవన్నీ చెప్తాం చాలామంది కోపం రాపం శిక్షలో పెంచుతాం బోధలో పెంచుతా అని బాగుంటుంది కానీ ఇవ్వవలసింది ఇవ్వాలండి చాలామంది తల్లిదండ్రులు వారి జీవితం అంతా కూడా ఆ బిడ్డలు వీళ్ళు ముసల రకం ముస్ వృద్ధాప్యం వచ్చటానికి కనీసం ఒక ఆ పాపకి కానీ లేకపోతే ఆ బిడ్డడికి కానీ కనీసం ఏది కూడా సమకూర్చకుండా మిమ్మల్ని చదివించడానికే నా జీవితం అంతా సరిపోయింది మీ కొరకు నేను ఏది సంపాదించలేకపోయాను నేను అంటాను దేవాది దేవుడు నీకు కృప అనుగ్రహించను కొలది నీవు వారికి ఇవ్వవలసినటువంటి మంచి చదువు చదివించడమే గొప్ప అది వారికి ఆస్తి మీకు మీకు అర్థమవుతుందా లేదా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వినాలందరూ కూడా మనకున్న పరిస్థితులు బట్టి నీకు దేవుడు కృపానుగరిస్తే వారి కొరకు ఆస్తిని సమకూర్చు లేకపోతే మంచి చదువుని వారికి చదివించడం నేర్పించాలి మనం వాళ్ళకి బిడ్డలకు మంచి చదువు నేర్పించకుండా వారికి కనీసం ఏది కూడబెట్టకుండా నీ మన జీవితం అంతం వాడి వంద రూపాయలు తెస్తే అది వంద రూపాయలు ఖర్చు అయిపోయినంత వరకు దాన్ని ఖర్చు చేయకుండా ఉండడం కంప్లీట్ ఈ ఈరోజు చికెను మటన్ తెచ్చుకొని తినేసి అది కంప్లీట్ చేసేయాలా అది కొంచెం దాచాలి రేపొద్దున బిడ్డలకి అది సమకూర్చాలి దాన్ని ఒకటికి రెండు చేయాలి దాన్ని ఉంచాలి రేపు బిడ్డలు పెద్దలు అవుతారు వాళ్ళ కాలేజ్ ఫీజులకి కట్టేటప్పటికి ఎదుటిదారి దగ్గరికి వెళ్ళి అడుక్కకూడదు మనం చేయి చాచకూడదు వారి కోసం ఆల్రెడీ రెడీ చేసుకొని దిస్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ షుడ్ పేరెంట్ మెయింటైన్ ఇదండి దైవికమైనటువంటి బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు నాలుగోది తెలుసా వారి బిడ్డల కొరకు వాళ్ళ ఆస్తి ఏం చేస్తారు సమకూరుస్తారండి అబ్రహాము తన బిడ్డలకి ఎంత సమకూర్చాడు ఇస్సాకు తన బిడ్డలకి ఎంత సమకూర్చాడు యాకోబు ఎంత సమకూర్చాడు ఆస్తి అనేది భౌతికమైన ఆస్తి మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన ఆస్తి కూడా నేను చెప్తాను రండి మొదటి కొరిందీలు రాసిన పత్రిక రెండో కొరిందీలు పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండో కొరింది పన్నెండు పద్నాలుగు రెండో కొరింది ఇదిగో వచ్చుటకు ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మనే కోరుకున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచదు నన్ను కూడా నేను అదండి తల్లిదండ్రులైనటువంటి వారు ఆస్తిని సమకూర్చినప్పుడు ఆ బిడ్డలు త్రప్పు త్రోవలు వెళ్ళినప్పుడు వారు దేవుని మార్గం దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు బిడా నిన్ను నువ్వు వ్యయపరచుకోవాల్సిన అవసరం వస్తుంది అనగా నిన్ను నువ్వే వారికి త్యాగం చేసుకోవాల్సి వస్తుంది అనగా నీవు ఒక రకముగా అంటే నువ్వు ప్రార్థన చేయకుండా నీ బిడ్డలకు నువ్వేం చెప్పకూడదు నీవు వాక్యం చదవకుండా నీ బిడ్డలకి ఏమి ప్రార్థన చేయమని చెప్పకూడదు నువ్వు దేవుని మందిరికి రాకుండా నీ బిడ్డలకి దేవుని మందిరికి రా రావాలని చెప్పొద్దు మొట్టమొదటి నువ్వు దేవుని మందిరం రావాలా నువ్వు దేవుని వాక్యం చదవాలా నువ్వు ప్రార్థన చేయాలా అప్పుడు నీ బిడ్డలకు చెప్పాలా ఇది ఆస్తి నిన్ను నువ్వు చేయపరచుకోవాలి కష్టమైన అప్పుడు అనుకుంటాడు తన డాడీ డాడీ ఈరోజు మంగళవారం కదా కూటమి అవుతుంది కదా అక్కడికి వెళ్ళిపోతున్నారు అయ్యో వర్షం పడుతుంది గాలి విడుతుంది వాడు ఏమనుకుంటాడు ఒకసారి వెళ్తాడు రెండోసారి వెళ్తాడు మూడోసారి మా డాడీ ఎలాంటి పరిస్థితులైన దేవుని మందిరం విడిచిపెట్టరు కాబట్టి నేను కూడా వాళ్ళగా వెళ్ళాలి అనుకుంటాడు కాబట్టి బిడ్లరా అటువంటి సున్నితమైన విషయాలు మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి ఆస్తిగా వాళ్ళకి చూపించాలి ఇవెన్నోది నాలుగు ఐదో చూస్తామా సామిత్రి గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం త్వర త్వరగా సామిత్రుడి గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం సామెత్రిను ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును రైట్ ఐదోది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు వారి పిల్లల యొక్క నడతలను చెప్పాలి కనిపెట్టడం కదా బాగుగా కనిపెట్టాలి బాగు కనిపెట్టేటువంటి అర్థం ఏంటో తెలిసి పెట్టలేరా నీ బిడ్డ ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్తున్నప్పటి నుంచి తిరిగి వచ్చినంత వరకు కనిపెట్టడం అంటే అనుమానించడం కాదు మళ్ళీ గమనించండి ఎందుకు ఇంత లేట్ అయ్యింది ఇంతవరకు ఎందుకు నేను ఫోన్లు చేస్తాను వాళ్ళకి ఇలాంటి అవమానకరమైనటువంటి అపనిందలు వేయకూడదు బిడ్డల మీద నీ బిడ్డ మీద నమ్మకం ఏంటో తెలుసా అది నా బిడ్డ అనగా అది దేవుని బిడ్డ అనాలి అలాగ నీ బిడ్డలను పెంపి పెంచినప్పుడు నువ్వు చేయవలసింది ఏడు తెలుసా ఎంత వారైనా గమనించండి ఎంత దేవుని బిడ్డలైనా ఈ వాక్యము చాలా తేటగా సెలవిస్తున్నమాట ఏంటంటే యవ్వనస్తులు తప్పక చెప్పాలి పక్కగా తోటి వెళ్తారు అందులో డౌట్ లేదు ఎందుకో తెలుసా దేవుని వాక్యము కంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వ్యవహారం ఎట్లుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంది ఎంత దారుణ డ్రెస్సెస్కి హెయిర్ స్టైల్స్కి వారి యొక్క మెయింటెనెన్స్కి వారు తిరుగుతున్న విధానాలకి చాలా త్వరగా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ అట్రాక్ట్ అవుతున్నారు అయితే విచిత్రం చెప్తాను ఆలకించండి వాళ్ళు ఏమైనా కొంచెము త్రోవ తప్పుతున్నారు అంటే జాగ్రత్తగా నీ బిడ్డ ఆ యొక్క నడతలు చాలా జాగ్రత్తగా కనపెట్టాలి ఒకవేళ కనిపెట్టలేకపోతే చూడండి సామిత్రి గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వచనం సామిత్రి గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చినం సామెతలు ఇరవై పన్నెండు బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వల్ల తెలుస్తుంది వింటున్నారు ఈ మాట నీ బిడ్డ కరెక్ట్గా ఉందో లేదో చేష్టలు చెప్తాయి మాటలు కావు ఏటా మాటలు మాత్రం చాలా తీగ మాట ఎస్ మమ్మీ ఎస్ డాడీ నువ్వు చెప్పిందే చేస్తాను వెళ్ళమన్నప్పుడు వెళ్తుంది కాదు వాళ్ళ చేష్టలు చాలా దారుణంగా ఉంటాయండి నైట్ పదకొండు అయిపోయిన తర్వాత మీరు అందరూ పడుకుంటారు మీ బిడ్డలు ఒక్కొక్కసారి గమనిస్తూ ఉండండి మీరు చెప్తున్నాను ఈ మాట చాలా జరిగింది వాడు పడుకున్నప్పుడు వాడితో పాటు ఎప్పుడు కూడా పక్కన ఇన్నాళ్ళు మమ్మీ ఉండేది లేకపోతే డాడీ ఉండేవాడు పెద్దవాడు అయ్యాడు ఇప్పుడు వాళ్ళతో సహవాసం కాదు ఒకటి సహవాసం వచ్చి కూర్చుంది అదేటది ఎంత చక్కగా చెప్తాం మనం ఆ సెల్ ఫోన్ పక్క ఉంటే వాడికి టైం ఏది తెలీదు ఏమి చూస్తాడో తెలియదు ఏవేవితో చాటింగ్ చేస్తాడో తెలియదు ఎవరితోనే ఏం మాట్లాడతాడో ఎంత భయంకరంగా తయారవుతున్నారంటే అమనస్తులు బిడ్డలారా ఈరోజు చెప్తున్నాను ఆ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులండి నా బిడ్డను నేను ఆ టైంలో నేను సాధువు చేయలేకపోయాను వాడికి చెప్పలేకపోయాను ఈరోజు ఏమైందో తెలుసా ఇంటర్నెట్లో చాటింగ్ చేసిన తర్వాత ఒక్కనొక టైంకి అలా ఫోన్ అలా విడిచిపెట్టి మమ్మీ ఐఎమ్ సారీ ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ ఎవరితోనంటే బయటికి చెప్పా చేయకుండా ఒక లెటర్ రాసి పెడుతుంది ఏంటంటే ఇగో సోన్స్ నాకు ఈ అబ్బాయి అంటే చాలా ప్రాణం ఎలాగంటే తల్లికి తెలియదు తండ్రికి తెలియదు కానీ వీళ్ళిద్దరికి తెలియకుండా చుట్టూ ఉన్నటువంటి వారి గ్రామానికి పట్టణానికి రాష్ట్రానికి వారి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుంది పాపం తల్లిదండ్రులకు తెలియదు బిడ్డ నా కూతురు చక్కగా స్కూల్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తుంది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇటువంటి పరిస్థితుల్లో చేస్తలు జాగ్రత్తగా కనిపెట్టాలి వారు శుద్ధమైన వారు ప్రవర్తన సరిగ్గా ఉందా లేదో వారి యొక్క యథార్థంగా నడుచుకుంటున్నారు లేరో వారి మాటలు కాదు మాటల ద్వారా మాసపోకుండా తల్లిదండ్రులారా వాళ్ళ చేష్టలు కనిపెట్టాలా చేష్టలు కనిపెడితే అద్భుతంగా దొరుకుతారు వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని బిడ్డలమండి నేను చెప్పన ఒకళ్ళ చేత మాట అనిపించుకోకూడదు ఒకళ్ళ చేత మాట అనిపించుకోకూడదు నేను దేవుడు బిడ్డను నా తల్లి నా తండ్రి దేవుని సేవకులు దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నాను వాళ్ళకి తల వంపులు తెచ్చే పరిణయం చేయకూడదు ఎందుకో తెలుసా నీ తల్లిదండ్రుల కంటే ముందుగా నువ్వు భయపడవలసింది నా దేవాదేవుడికి ఏసేపు ఎవడున్నాడని ఏసేపుని ఎవరు చూశారని దాని ఎవరు చూశారని వారి వ్యక్తిగతమైనటువంటి శరీరాల్ని మనసుల్ని ఊహల్ని తలంపుల్ని అన్నిటినీ కూడా దేవుని కొరకు ఎలా కాపాడుకున్నారు పరిశుద్ధంగా కాపాడుకున్నారు అందుని బట్టి నేను చెప్పన ఏ బిడ్డలైతే పరిశుద్ధంగా తమ జీవితాలు కాపాడుకుంటారో వారు ఐగుప్తి దేశానికి రారాజులు అవుతారు అల్లే లూయా దేవుడు నీ బిడ్డలు అలా చేయాలనుకుంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి వెన్ యూ డోంట్ మెయింటైన్ ద హోలీ లైఫ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించకుండా దేవుడి నుంచి నువ్వు ఏది పొందుకోలేవు నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పగలను నా యవ్వన జీవితంలో నేను ఎంతో పాటు చేసుకున్నాను నా జీవితంలో నా తల్లిదండ్రులు సేవకులు అయినప్పటికీ కూడా ఒక్క మాట కూడా నేను సరిగా ఒక రోజు రాత్రి దేవుడిని దర్శించాడు అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు నాకు అర్థమైంది ఇలాగ తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం వినవకపోతే మన జీవితం అంతా చాలా అయిపోతుంది బిడ్డరా నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి నేను చెప్పనా మిగతా వాళ్ళకి మనకు ఉన్నటువంటి కామన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా నీ మాటలో పరిశుద్ధత నీ భక్తిలో పరిశుద్ధత నీ ప్రవర్తనలో పరిశుద్ధత నీ విశ్వాసంలో పరిశుద్ధత నీ యొక్క నడవడికల పరిశుద్ధత నువ్వు చూపిస్తే చాలండి దేవాదేవుడు నేను అత్యద్భుతంగా వాడుకుంటాడు రైట్ ఇది ఎన్నో చెప్పాలి ఆ రోజు చూస్తాం మా సామెతో గ్రంథం ఇరవై రెండు ఆరు సామెతలు గ్రంథం రెండు వారు బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు ఇది చాలా ఈజీ అనుకుంటాం బాలుడి ఎప్పుడు నేర్పాలా ఆ క్షమించండి త్రోవలను ఎప్పుడు నేర్పాలా వాడు బాలుడుగా ఉన్నప్పుడు నేర్పాలి బాలుడు అంటే చిన్న చిన్నపిల్లుడు అనుకుంటాం అంటే యాక్చువల్గా మనం అనుకుంటాం చిన్నప్పుడు నేర్పించండి చిన్నోడు అవిడు విన్నడు బాలుడు అంటే అర్థం ఏంటంటే ఇంకా అప్పుడప్పుడే లేలేతగా దేవుని విశ్వాస వాక్యములో పెంపారుతూ వస్తున్నాడు రక్షణ పొందుకుంటున్నాడు దేవుడి మందిరానికి వస్తున్నాడు ఆ టైంలో నువ్వేం చేయాలి తెలుసా నానా ఇది దేవుని త్రోవ ఇది ప్రతిష్ఠింపబడిన మార్గం ఇది దేవుడి జీవ మార్గం ఈ మార్గంలో నుంచి నువ్వు ఎప్పుడు తప్పిపోకూడదు ఎందుకో తెలుసా ఒక్కసారి ఈ మార్గంలో తప్పిపోయిన వాళ్ళందరూ కూడా అయిపోయారు నశించిపోయారు దుర్మార్గులు అయిపోయారు భ్రష్టులు అయిపోయారు నువ్వు వాళ్ళ ఉండకూడదనా నువ్వు ఈ మార్గంలో ఉండాలి ఈ మార్గం ఎటువంటి తెలుసా నీ ప్రభు మార్గం ఈ ప్రభు మార్గంలో ఎంతరైతే వెళ్తారో ఈ మార్గం దేనికి తీసుకువెళ్తే చెప్పండి కోటీశ్వరుని చేయకపోవచ్చు చెప్తున్నానా కోటీశ్వరుని చేయకపోవచ్చు గొప్ప ఏటో స్థితులను ఉంచకపోవచ్చు కానీ ఈ మార్గము నేను ఎక్కడ తీసుకెళ్లి తెసా చెప్పాలి పరలోకర అది చాలా ప్రాముఖ్యం అండి ఈ లోకంలో నువ్వు ఎంత బాగా బ్రతికినా ఎంత డబ్బుతో బ్రతికినా ఎంత చక్కగా బ్రతికినా నీవు వెళ్ళే మార్గము గాని తప్పినావా అంతే సంగతి ఎక్కడికి పాతాలమే నరకమే మరణమే ఇంకా అందులో డౌట్ లేదు నువ్వు ఎంత బాగా ఉన్నప్పటికీ కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి ప్రతి ఒక్కరు మన తల్లిదండ్రులరా నీ బిడలు ఆ విశ్వాస వాక్యములో ఆ యొక్క తొలి దినాల్లో వారి దేవుని కొరకు భారం కలిగి పరిచరులో దేవుని మందిరములో వెళ్తున్న సమయంలో నేను ఏం చేసాను ఆ త్రోవని వాళ్ళకి నేర్పించాలి ఆ త్రోవల నుంచి ఎప్పుడు కూడా తో తప్పిపోకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి రైట్ నేను త్వరగా వెళ్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చాలా ప్రాముఖ్యమైనది యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చినం యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చినం త్వర త్వరగా వారి వారి విందులు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించి దూషించుదు రేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలు బా ఎంత అద్భుతమండి ఎంత అద్భుతం ఇది ఒక గొప్ప సేవకుడు చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా ఈ రోజు తల్లిదండ్రులైన మనం అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా నీకు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ఉదయాన్న అనగా అరుణోదయం నువ్వు లేచి ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి అమ్మా తల్లి తండ్రుల గమనించండి నువ్వు సేవకుడు అయితే సంఘ పెద్దవైతే విశ్వాసరాలు అయితే నువ్వు పరిశుద్ధువైతే నీ బిడ్డ మీదకి వెళ్ళి తల మీద చేయి పెట్టి బిడా ఈ బిడ్డ మీద చెయ్యట్టు ప్రార్థన చేయాలా నీ కొడుకు మీద ప్రార్థన చేయాలా నీ కుమార్తె మీద ప్రార్థన చేయాలా ఎవరి జీ ఎవన జీవితంలో ఉన్నప్పుడు నీ ప్రార్థన చేయాలా ఎందుకో తెలుసా అన్నిటికంటే సంఘ ప్రార్థన అందరూ చేస్తారు కానీ వ్యక్తిగతంగా వారి జీవితాలు పాడైపోతే దానికి బాధ్యత భారము వారి కన్నీరు నువ్వే వారి కన్నీరు కార్చేటప్పుడు వారు తొడవలసింది నువ్వే లాస్ట్కి కాబట్టి వాళ్ళ కన్నీరు కార్చకుండా వారి జీవితాలు అద్భుతముగా ఆకర్షణీయముగా అందరికి సాక్షార్థకరముగా అందరికి సూచనగా వాళ్ళు నిలవాలి అంటే నేను చెప్పను ఒక మాట ఉదయాన్న బిడ్డల మీద నువ్వేం చేయాలా ప్రార్థన వారింకా లేవకుమునిపే దాని ఏంటి నువ్వు లేవాలి తండ్రులరా మనము లేవాలి లేచి ఏమని చేయాలా బిడ్డల మీద తలమెచ్చి చేసి చిన్న ప్రభా నా కుమారుడులైనా అయినా ప్రభా నీ కొరకు వాడుపడాలయ్యా ప్రభా తండ్రి యవ్వన జీవితంలో అడుగుపెట్టాడు ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధులు లోకంలో ఉన్నటువంటి స్నేహితులు లోకంలో ఉన్నటువంటి అలవాటులు వ్యసనాలు బహుభయంకరంగా ఉన్నాయి ప్రభా సినిమాలు వ్యసనాల నుంచి ప్రభా నా కుమారుని విడిపించు ప్రభా అంటాను తల్లిదండ్రులరా మనము కార్చే ప్రతి కన్నీటి బుట్టు ఆయన జీవ కవిల్లో భద్రముగా దాస్తాడు ఆ కన్నీటిని బట్టి నీ బిడ్డలో నేను చెప్పగలను ఖచ్చితంగా చెప్పగలను ఎటువంటి ఆపదలో నుంచి మాత్రమే కాదు భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి అగ్నిలో నుంచి లాగినట్టు లాగుతాడు నీ కుమార్ని నీ కుమార్తెని జాగ్రత్త నీ కుమార్తె ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు వాళ్ళ స్నేహితులు అంటారు ఇవన్నీ ఎలాగా చెప్తారు మంచి లైఫ్ని మిస్ అయిపోతున్నాం మంచి ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతున్నావు మా లైఫ్తో ఇటువంటి పరిస్థితులు నువ్వు అనుభవించలేపో నీ జీవితం వెనక తిరిగి చూసుకుంటే నీ లైఫ్లో ఏముండదు ఎన్నో రకాలైన లోకాకర్షణమైనటువంటి మాటలు చెప్పి మభ్యపరిచి వారి కల్పన కథల వైపు తీసుకెళ్ళి వారి మనసుని వారి హృదయాన్ని కూడా సైతం మార్చేసి వారిని ఏమంటారు నిజమే కదా అయ్యో నా లైఫ్ని ఎంతో మిస్ చేసుకుంటున్నాను నా జీవితంలో ఎప్పుడు ప్రార్థన వాక్యము ఈ మందిరమే తప్ప నా జీవితంలో సంతోషం లేదు ఇది ఒక్కసారి నేను చూడాలి నేను చెప్పనా నేను చెప్పనా ఒక ఏమైనా నేను ఆ ప్రయాణించి వచ్చి నేను చెప్తున్నాను అందులో నేనేం మహా మహాభయంకరమైన భ్రమ ఉంది వీటిలాగా గమనించండి పాపం ఏం చేస్తుందో తెలుసా ఏడు రకాల కార్యాలు చేస్తుంది మొట్టమొదటిది పాపము నిన్ను భ్రమలోకి తీసుకెళ్తుంది రెండోది అది నిన్ను దాసునుగా చేస్తుంది మూడోది అది నిన్ను ఏలుతుంది నాలుగోది పాపం నేను భయపడుతుంది ఐదోదిగా ఏం చేస్తుంది తెలుసా అది నిన్ను అవమాన పరుస్తుంది ఐదోది అవమానపరుస్తుంది ఆరోది నేను పట్టుకుంటుంది ఏడోది నిన్ను మరణానికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పాపము వలన కలుగు భ్రమ చేత నీ హృదయం మోసపరచుకున్నట్లు జీవము గల దేవుని బిడగా నువ్వు బ్రతికితే యవ దేవుడు నేను బట్టి చాలా సంతోషిస్తాడు ఈరోజు తల్లిదండ్రులారా మన బిడ్డల్ని మాత్రం చాలా జాగ్రత్త ఉదయకాల సమయంలో తల్లిదండ్రులైనట్టు మనము నీ బిడ్డల మీద చే వేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంతో బలంగా ఉంటుంది ఏడు విషయాలు చెప్పాం మొట్టమొదటిది కోపం రెండు శిక్షలో పెంచాలి మూడు బోధలు పెంచాలి నాలుగు వారి కొరకు ఆస్తి సమకూర్చాలి ఐదు వారిని చేష్టలు నడతలను జాగ్రత్త కలపండి వారు త్రప్పు తోవలు ఎలాకుండా బాలు నడస త్రోవలు వారికి నేర్పించాలి ఏడవది ఉదయకాల ప్రార్థన వారి మీద చేతులుంచి ప్రార్థించండి బిడ్డలు అద్భుతంగా ఉంటారండి చాలా అద్భుతంగా ఉంటారు చాలా అద్భుతంగా ఉంటారు రైట్ సమయం అయిపోతుంది కాబట్టి నేను ఇంక ఎక్కువ చెప్పను ఇంకో రెండు కుటుంబాలు లేక మూడు కుటుంబాలు మీకు జ్ఞాపకం చేసి ఒకవేళ ఇలాగ పెంచినటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డల్ని ఎలా చూసారో చూపిస్తాను రండి రండి మొట్టమొదటి కుటుంబం చూపిస్తాను రండి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా గ్రంథం ఎనిమిది పద్యం త్వరగా చదవండి నేనును నేనును యుహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యుహోవ వలని సూచనలుగాను మహత్ కార్యములు గాను ఇజ్రాయేళ్ళు మధ్య చెప్పాలి ఇజ్రాయేళ్ళు మధ్య ఇజ్రాయలు అప్పుడు ఇజ్రాయెళ్లు వాళ్ళు సున్నత పొందిన వారు మనం సున్నత లేని ఇజ్రాయేళ్ళు అనగా విశ్వాసులము విశ్వాసుల మధ్యట విడా వినండి ఈ ఏడు కారణాల చేత ఎవరైనా పెంచితే వాళ్ళట విశ్వాసుల మధ్య ఎలాగుంటారు సూచనలు గాను మహత్కార్యములు గాను ఈ రెండిని మీకు వివరించి చెప్తాను సూచనగా అంటే అర్థం ఏంటంటే నీవు ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసానన్నా ఇదిగో మన మందిరంలో పృథ్వీ గీత వాళ్ళ అమ్మాయి ఉంది చూసారు అద్దస్సా ఈరోజు తన ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు ఈ ఏడు రకాలుగా వాళ్ళని పెంచారు కాబట్టి ఈరోజు ఆమె ఒక సూచనగా ఉంది సూచన అంటే అర్థమేట ఒకవేళ నువ్వు ఏ కారణం చేతన ఆమె లేక ఉండలేకపోయావు అంటే అర్థం ఏంటంటే కొంతమంది మాట్లాడితే తేనె పూసినట్టు అంటే అర్థం ఏంటంటే చాలా చక్కనైన మాటలు మృదువైన మాటలు కొంతమంది సిస్టర్స్ని అక్కలు చూస్తే సాధువైనట్టు మృదువైన అక్షయ అలంకారాలు ధరించుకున్నట్టుగా ఉంటారు కొంతమంది సిస్టర్స్ని చూస్తే వాళ్ళతో మాట్లాడితే ఇంకా మాట్లాడలేపిస్తుంది కొంతమంది సిస్టర్స్ని చూస్తే ఎంత చక్కగా తయారయ్యారు తెచ్చండి చాలా దైవికమైన తయారు వారు విష్టానుసారంగా కాకుండా చాలా చక్కగా తయారయ్యారు తర్వాత ఏంటంటే వాళ్ళు చూడు దేవుని మందిరంకి ఎంత పది గంటలు మందిరం అంటే తొమ్మిది గంటలకు వస్తారు అలాగా నీ కుమార్తె నీ కుమారుడు ఎదుటి వారికి సూచనగా ఉండాలి నీకు అర్థమైందే లేదో అంటే సంగములో ఉన్నటువంటి వారికి నీ బిడ్డలు ఎలాగుండాలి తెసా రే చూడరా అక్కడ పృథ్వీ పది గంటలు అంటే తొమ్మిది గంటలకు మందిరంలో ఉంటాడు అలాగ నీ బిడ్డలు సూచనలుగా ఉండాలి మాదిరికరంగా ఉండాలి ప్రవర్తన ఫలం అనుసరించేవారు మనం వారిని ఎవడు చూడక్కర్లేదండి నీవు నీ బిడ్డలు మందిరములో విశ్వాసుల మధ్య ఇక్కడ అంటున్నాడు ఎస్యా ప్రవక్త నేను నా నాకు ఇచ్చిన బిడ్డలు సియోను కొండ మీద సైన్యములకు అధిపతి యోహోవా ఇజ్రాయేల్ మధ్య ఒక సూచనగా ఉన్నాయి అంటే అర్థం ఏడు తెలుసా ఏ బిడా ఇజ్రాయెల్ లేరా ఒకవేళ నీ బిడ్డలు సరిగ్గా పెంచలేకపోతున్నాం అగో యశ ప్రవక్తున్నాడు నా కుమారుడు నా సేవకుడు వాళ్ళ బిడ్డలు చూడు వాళ్ళ సూచనలుగా ఉన్నారండి మీకు అంటే సూచన అంటే అర్థపెట్టి ఇలా ఉండాలరా బిడ్డలు అంటే పెంచాలంటే ఇలా పెంచాలరా ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడు వాళ్ళ బిడ్డలు మాట్లాడతారండి మా భయంకరంగా మాట్లాడతారు వారి నోటి నుంచి దుర్భాషలే కానీ కృతజ్ఞత వచ్చినమే రాదండి పెద్దలకు లోబడి విధానం లేదండి అట్లాగా ఉన్నటువంటి బిడ్డలు అదిగో అక్కడున్నారే ఆ బిడ్డలు చూసి నేర్చుకోండి మనం అలా ఉండాలి మనం మన దేవుని బిడ్డలు అలాగ మన బిడ్డలు పెంచాలండి నీ బిడ్డలు ఎవరైనా అలా సూచనలుగా ఉన్నారండి నీ బిడ్డలకు అటువంటి సాక్ష్యం ఉందా నీ సంఘంలో కానీ సంఘం వెళ్ళబడి కానీ అమ్మా వారి దేవుని బిడ్డలు అమ్మ వాళ్ళు ఏం పెంచారమ్మా అటువంటిగా మన బిడ్డల గురించి వారు చెప్పుకోవాలండి మహత్ కార్యములు అంటే ఏంటో తెలుసా మహత్ కార్యములు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదండి వారి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు అబ్బాబాబ్బా ఏం చదువులేండి ఎంత గొప్ప చదువులు చదువుతారండి వాళ్ళు ఎంత చక్కగా ఎగిపోయారండి వాళ్ళు ఎంత వృద్ధులకు వెళ్ళిపోయారు దీనికి కారణం ఏంటి నీ బిడ్డలు ఎదుటివారికి అలాగా సూచనలు గాను మహత్కార్యములు అంటే నీ మహత్కార్యముల ద్వారా సూచనల ద్వారా నీ బిడ్డలు బట్టి సాక్ష్యములు బట్టి నీ తండ్రి అయిన దేవునికి ఏం రావాలి తెసా మహిమ తీసుకొని రావాలి అది యష కుమార్తె యశ్య ప్రవక్త వాళ్ళ యొక్క కుమారులు నా తండ్రి అనే దేవునికి సియోను కొండ కొండ దేని జ్ఞాపకం అండి సియోన్లు ఎవరున్నారండి దేవుని ఉంది సంగంలో బిడ్డలు ఉన్నారు వారి మధ్య నీ బిడ్డలు సూచనలుగా మహత్కార్యములుగా ఉండాలి ఈరోజు నీ బిడ్డలు ఉంటున్నారా మన బిడ్డలు అలాగ ఉంటున్నారా అలా ఉంటే దేవునికి మహిమండి రెండో కుటుంబము చూపిస్తాను రండి ఎంత అద్భుతమైన కుటుంబమో వాళ్ళు ఎంత అద్భుతమైన కుటుంబమో రెండో దినవృత్తాంతములు ఇరవై ఐదు ఐదు ఆరు వచ్చినాలు రెండో దినవృత్తాంతములు ఇరవై ఐదు రెండో దినవృత్తాంతములు ఇరవై ఐదో అధ్యాయం రెండో దినవృత్తాంతములు ఇరవై ఐదు ఐదు ఆరు వచ్చినారు నానా రెండు మొదటి దినవృత్తాంతములు క్షమించండి మొదటి దినవృత్తాంతములు ఇరవై ఐదు ఐదు ఆరు వచ్చినారు వీరందరను దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేటుక దేవుడు హేమానుకు పదనాలుగు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించిండను వీరందరూ ఆ సాశాపునకు ఎదునకును హేమానుకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యహోవ ఇంటిలో తాళములు స్వరమండలములు సితారులు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించు బాబా వాట్ బాబా గ్రేట్ ప్రివిలేజ్ ఇస్ బిడ్డలు మన బిడ్డలు మనం పెంచుతున్న మన బిడ్డలు నీ దేవుని మందిరములో చేస్తున్నటువంటి సేవ పరిచయం ఏంటి నీ బిడ్డలు ఏ రోజు నా దేవుని మందిరానికి త్వరగా వచ్చి చాపలు ఎత్తడం కానీ చేపలు తీయడం కానీ మైకులు సర్దడం కానీ సేవకులు ఎవరైనా వస్తే వాళ్ళకి పరిచయం చేయడం కానీ వచ్చినటువంటి వాయిద్యాలు వాయించడం కానీ వాళ్ళకి వాయిద్యాలు నేర్పించడం కానీ అక్కడ ఉన్నటువంటి వారికి ఆ సౌండ్ సిస్టమ్ని అడ్జస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడాట హేమాన్ యొక్క దేవుడట పద్నాలుగు ప్లస్ మూడు పదిహేడు మంది సంతానం ఇస్తాట చూడండి గొప్ప నా కట్టుకున్న విషయం పదిహేడు మందిలో ఒక్కలు కూడా తప్పిపోలేదు అది సవాల్ ఈరోజు ముగ్గురు మనకి బిడ్డలు ఉంటే అందులో ఒకడే దేవుని మందిరికి వస్తాడు ఇద్దరు మాత్రం ఒకళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు వెళ్ళిపోతారు ఒకడే ఉంటాడు లేకపోతే ఇద్దరు వస్తారు ఒకడే వెళ్ళిపోతారు అలా కాదు అలా కాదు దేవుని గ్రంథం ఏం చెప్తుంటే అబ్బా ఎంత అద్భుతం అండి నా కుటుంబం అంతా కూడా దేవుని మంది పరిచర్య సేవకుడికి ఏం చేయాలా సేవకుడికి ఎలా ఉండాలి మనం అందుబాటులో ఉండాలి ఎవ్రీబడి షుడ్ బి అవైలబుల్ ఫార్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో పెద్దలకు కానీ సేవకులు కానీ యమనస్తులైనటువంటి వారు సేవా పరిచయంలోకి అందుబాటులో ఉండాలా అన్నా ఏం చేయాలి అంకుల్ ఏం చేయాలి సేవకులను అడిగి ఫస్ట్ గారు ఏం చేయాలి నేను మీ కొరకు ఏం చేయాలి చెప్పండి అంత అద్భుతంగా ప్రతి ఒక్కరు ఉంటే దేవుడు ఎంత అదన నేను చెప్పనండి ఈ ప్రపంచంలో నువ్వు ఎవరు సేవ చేసినా ఆ సేవను మర్చిపోతా కానీ దేవుని ఇంటిలో సేవా పరిచయం చేసే బిడ్డలు ఈ రోజు నేను చెప్తాను పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్స్ అయిపోయారండి పెద్ద పెద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రైల్వే ఇన్ఛార్జెస్ అయిపోయారండి దేవుని మందిరంలో ఆయన సేవ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్ళిపోతారు దేవుడు దేవుడు ఉన్నతంగా నేను ఆ దేవుడు అంత గొప్పవాడు నేను చెప్పగలను ఆ సాక్ష్యం ఎంతోమంది నా కళ్ళ ముందు నేను చూశానండి కళ్ళ ముందు చూశాను ఎంతోమంది సాక్ష్యాలు ఈ రోజు నీ బిడ్డలో దేవుని మందులు అటువంటి పరిచయం చేస్తున్నారా అటువంటి పరిచయం చేసేవారు కన్నా ఇంట్లో మన బిడ్డలు ఇవన్నీ పరిచయం చేస్తారు చుట్టాలకి ఆ కుర్చీలు వే చేస్తారు టెంట్లో వేస్తారు అక్కడ అక్కడెక్కడ పని చేస్తారు కానీ దేవుని ఇంట్లో పరిచయం చేయడానికి మాత్రం రమ్మన్న సారీ అంకల్ నాకు స్పెషల్ క్లాస్ ఉంది సారీ అంకల్ నాకు కాలేజ్ ఉంది ఉండొచ్చు కాలేజ్ ఉంటే అన్నీ బాగుంటుంది బట్ వెన్ యూ హ్యావ్ అ లీజర్ టైం కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరికి రా సేవకులు నా ప్ర నా జీవితంలో నా ప్రభు కొరకు నేను ఎంత అంత చేయడానికి చేయను ఈరోజు నువ్వు చేసే ప్రతి పరిచర్య నువ్వు మందిరంలో వేసే ప్రతి అడుగు దేవుడు లెక్కిస్తాడు నేను దేవుడు ఉన్నతంగా తీసుకెళ్తారండి తీసుకెళ్తారు ఇది రెండు ఎంత అద్భుతంగా పెంచారండి పదిహేడు మంది సంతానాన్ని దేవుని మందిరంలో పరిచయం చేసేవారుగా ఉంచారు ఇది ఏటట దేవుని మందులో వాయిద్యాలు వాయించేటట్టుగా ఉంచారు ఆ మొట్ట మొట్టమొట్ట కుటుంబం దేవుని మందులో సూచనలుగా ఉంచాడు మూడో కుటుంబం చూసి నేను ముగిస్తాను ఇంకెక్కువ నేను చెప్పడానికి సమయం లేదు రైట్ గ్రంథము ఇదంతరూ మనకి తెలిసిన రండి యోశ్వ గ్రంథం ఇరవై నాలుగు వచ్చాయం పదిహేను వచ్చిన యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినీడలా మీరు ఎవరిని సేవించదురు సేవించుదరో కోరుకున్నాడు మీరు ఎవరిని సేవించినా సేవింపగోరినను నేనును నా ఇంటివారినో ఇది సేవించే కుటుంబం మొదటిది సూచించే కుటుంబం రెండోది రెండోది సేవకులకు అందుబాటులో ఉండే కుటుంబం మూడోది సేవించే కుటుంబం నేను మాట చెప్పనండి దేవుణ్ణి సేవించడం అంటే మూడు చేయాలి రండి ఇరవై తొమ్మిది రెండో దినవృత్తాంతము రెండో దినవృత్తాంతం ఇరవై తొమ్మిది పదకొండవ త్వర త్వరగా నా కుమారులారా తనకు పరిచారుకుల ఉండి దూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్న కొరకు అశ్రద్ధ చాలు ఒక వ్యక్తి ఎప్పుడైనా సేవించాలంటే మూడు రకాలైనటువంటి అనుభవాలు వారి జీవితంలో మొట్టమొదటి అంటే దూపము రెండవది సన్నిధిలో నిలుచుట మూడవది పరిచర్య నెంబర్ వన్ సప్లికేషన్ దూపము అంటే పాత్ర నిబంధనలో ఏంటట ప్రార్థనకి గురుకు నా ఏంటట నా యొక్క ప్రార్థన ధూపము వలె అని అంటాడు కీర్తనాకారుడు అంటే అర్థం ఏంటి ధూపము వేసేవాడిగా ఉండాలి మందిరములో అంటే అర్థమేంటి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి నెంబర్ టూ నా సన్నిధులను నిలిచేవాడు స్టెబిలిటీ మొదటిది సప్లికేషన్ రెండోది స్టెబిలిటీ అంటే ఏంటి ఒక రోజు మందిరానికి వచ్చి రెండు రోజులు మానేసి ఆదివారం ఒక రోజు కనబడి ఒక నాలుగైదు వారాలు మానేసి అలాగే ఇన్స్టేబుల్ పీపుల్ దేవుడికి అవసరం లేదు దేవుడికి కావాల్సిన స్థిరంగా ఉండేవాడు కావాలి స్థిరంగా ఉండేవాడు స్థిరం అంటే అర్థమేంటి తెలుసా ఇది ప్రతిష్టత జీవితానికి గుర్తు యూ హ్యావ్ టు సాటిఫైడ్ ఫర్ ద గాడ్ దేవా నా ప్రతికున్నంత కాలం ఒక్కరోజు నాకు తెలిసి నా 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 యొక్క దేవుని పరిచరకు వచ్చిన తర్వాత నేను ప్రభు పరిచయం ఒక్క ఆదివారం నేను దేవుని మందిరంలో నుంచి లేకుండా లేను ఎన్ని డ్యూటీలు ఉన్నా ఎక్స్చేంజెస్ లేకపోతే సెలవు దట్స్ ఆల్ తమ్ముడు నా ముందున్నారు నాతో పనిచేసిన వాళ్ళు నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే మానే దేవుని మందులు నేను అంతే దాట్ ఈస్ ద జీల్ నేను ఇక్కడ నిలబడి చెప్తున్నంత కెపాసిటీ నా దేవుడు నాకు అనుగ్రహించాడు నాకు దేవుడి కంటే ఏదో ఎందుకు తెలుసా ఈరోజు నేను ఆరోగ్యంగా ఉంటే నేను దేవుని ఏది నేను ఉద్యోగం చేయగలుగుతాను సంపాదించగలుగుతాను నా బిడ్డలను పోషించగలుగుతాను లేకపోతే చేయను నా దేవుడు నాకు ఆయుష ఆరోగ్యం ఇవ్వకపోతే చెప్పండి ఆయుష ఆరోగ్యం ఇవ్వకపోతే కాబట్టి స్టేబుల్గా ఉండాలి దేవుని మందిరంలో దేవుని మందిరం స్టేబుల్గా ఉండాలి మూడవది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సర్వీస్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రార్థనా పరుడిని మందిరంలో స్థిరంగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు సార్ పరిచారకుడిగా వాడుకుంటాడు చెప్పండి ఎలా వాడుకుంటాడు పరిచారికడ ఈరోజు మన జీవితాల్లో దేవుని మందిరంలో నువ్వు పరిచయం చేయాలంటే మొట్టమొదటి నీకు ప్రార్థన అనుభవం ఉండాలి దేవుని మందిరాన్ని నిలకడగా ప్రేమించే అనుభవంలో రావాలి దేవుని మందిరం ప్రేమించకుండా ప్రార్థన అనుభవం లేకుండా దేవుని పరిచర్యకొచ్చి నువ్వు చేసేది ఏమీ ఉండదు మన జీవితంలో ప్రార్థన చాలా ప్రకండి నేను చాలాసార్లు ప్రార్థనలో చాలా తక్కువ అయిపోతున్నాను ఎందుకంటే కొంచెం డ్యూటీస్ వల్ల ప్రార్థన ఎంత ఎక్కువగా చేసి దేవుని మందిరం అంతగా ప్రేమిస్తే నువ్వు దేవుడికి పరిచారికగా ఉంటాను ఇది మూడవ కుటుంబం చాలండి నేను చెప్పవలసిన విషయాలు మీకు అందరికీ మీ హృదయాల్లోకి వెళ్ళాయి మీ మనసుల్లోకి వెళ్ళాయి మీ తలంపులో వెళ్ళాయి నేను అనుకుంటున్నాను కాబట్టి మన బిడ్డల్ని అట్లా పెంచుతాం ఈరోజు నీ కుటుంబము నా కుటుంబము అలాగుంటే దేవుడు దీవించి ఆశీర్వదించి మన బిడ్డలు ఉన్నతమైన స్థితికి గాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం స్వామి మాట్లాడి చిన్న బిడ్డలందరూ నాయకులు మాట్లాడుతుంటే ఆదరించండి చిన్నబిడ్డలు నాయకులు మాట్లాడుతూ మంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగా ప్రేమగా ప్రభు పరిశుద్ధ పాదాలు